శ్రీశైలం ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్రీశైలం హైడెల్ పవర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. నాలుగవ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయంపై చర్చించారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరాపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కొత్త విద్యుత్ పాలసీ తీసుకురాబోతున్నామని చెప్పారు. విద్యుత్ సంస్కరణలు చేస్తామని అన్నారు. అంతరాయాలు లేని నాణ్యమైన కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు భట్టి. శ్రీశైలం ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్రీశైలం హైడెల్ పవర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు ఆయన. నాలుగవ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయంపై చర్చించారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరాపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కొత్త విద్యుత్ పాలసీ తేబోతున్నామని చెప్పారు. విద్యుత్ సంస్కరణలు చేస్తామన్నారు. అంతరాయాలు లేని నాణ్యమైన కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క. ఆ చెప్పే డైరెక్షన్ లేకపోతే ఇప్పుడు నేనంటే అన్ని చోట్ల ఏది పెట్టదు. ఇందా మంచి గారు చెప్తా ఉన్నాం, ఆక్సిజన్ సిలిండర్ పెట్టారు కానీ చాలా పెద్ద పదవు ఉండే సిలిండర్ పెట్టారు. ఇంత లోపల టన్నులకు వచ్చినప్పుడు ఆక్సిజన్ అనేది అతి ముఖ్యం. వచ్చే ప్రతి మనిషి గ్యాప్ ఎట్లా ఇస్తా ఉన్నారో ఆక్సిజన్ సిలిండర్ కూడా అతనికి ఎవరైనా ఈకు తగిలించి అతను నడుచుకున్నట్టు ఏర్పాటు చేసుకోవాలి. అది ఖర్చేం కాదు, నష్టాలు లేదు. అది ఏమేమి అవసరం అనుకోండి అండి, స్టడీ చేయండి. బయట బడ్జెట్ ఇస్ నాట్ ద క్రైటీరియా. హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ వాల్యూ. అతని మీద అతని కుటుంబ సభ్యులు కానీ అందరూ అనేక మంది ఆధారపడి బతుకుతాం. సో హ్యూమన్ లైఫ్ ఇందులో పనిచేసే ప్రతి ఒక్కడే ప్రాణం కింద స్వీపద్దగా నుంచి సీఈఓ ఎవరు పనిచేసినా ప్రతి ఒక్కరిది ప్రాణమే, అది చాలా విలువైంది. ఆ చెప్పే డైరెక్షన్ లేకపోతే నష్టపోయారు. ఇప్పుడు నేనంటే అన్ని చోట్ల ఏది పెట్టదు. ఇందా మంచి గారు చెప్తా ఉన్నాం, ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టారు కానీ చాలా పెద్ద పదవు ఉండే సిలిండర్ పెట్టారు. ఇంత లోపల టన్నులకు వచ్చినప్పుడు ఆక్సిజన్ అనేది అతి ముఖ్యం. వచ్చే ప్రతి మనిషి గ్యాప్ ఎట్లా ఇస్తా ఉన్నారో ఆక్సిజన్ సిలిండర్ కూడా అతనికి ఎవరైనా ఈకు తగిలించి అతను నడుచుకున్నట్టు ఏర్పాటు చేసుకోవాలి. అది ఖర్చేం కాదు, నష్టాలు లేదు. అది ఏమేమి అవసరం అనుకోండి అండి, స్టడీ చేయండి. బయట బడ్జెట్ ఇస్ నాట్ ద క్రైటీరియా. హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ వాల్యూ.